ఆయన హాలీవుడ్ లో పెద్ద హీరో అయిండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం స్టంట్ మెన్లు ఉన్నారు, రెండవ టేక్ కూడా ఉండదు. నిజాని కి ఇలాంటిది చేయడం ఎలా ఉంటుంది అంటే ఆత్మలు తిరిగి పొందినట్టే ఉంటుంది. కాదు ఇలా కాదు, ఇది 8 అంకెల ఉంది కదూ. నాకు దిగువన కాలిఫోర్నియా యోసెమిటి సమీపంలోని మారుమూల లక్షల ఎకరాల అడవి ఉంది. ఇది అందమైన వాటిలో ఒకటి, కానీ అమెరికాలో ప్రమాదకరమైన భాగం ఇది. మీరు సరిగ్గా వెళ్ళకపోతే గందరగోళంలో పడే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేదో అపశకునం. సాధించా, ఏంటి చూసారా, నేను సాధించా. హెలికాప్టర్ క్లాసిక్ బే. ఏ సోదరా, నేనే బే. ఎలా ఉన్నావు సోదరా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, నైస్ టు మీట్ యూ. మనం మన బూట్లను తీసేయాలి, సరేనా? మీ సాక్సులు కూడా, వాటిని గట్టిగా చుట్టివేయండి. ఓకే, కొంచెం వంగిరండి. సరే పదండి. నాకు గుర్తులో పడినట్టుంది. మన లక్ష్యం ఏమిటంటే మనం ఇప్పుడు ఎత్తుకు వెళ్ళబోతున్నాం, అక్కడి నుంచి కిందకు దిగబోతున్నాం. అర్థమైంది. 9,000 అడుగులు బాగుంది. మనం ఇక్కడ సరస్సు చూస్తామని నాకు బాగా తెలుసు. మనం వెనక్కు పల్టీ కొట్టడం మంచిది అనుకుంటాను. నేను ఎప్పుడు వెనక్కి పల్టీ కొట్టలేదు. గుర్తుంచుకోండి, అలా దూకేయకండి, లేదంటే మీ హెయిర్ కట్ ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఓకే, రెడీగా ఉండండి. మీరు అక్కడ కొట్టేశారు. హెలికాప్టర్ లో తిరగడం, అందులో నుంచి దూకడం నేను ఇంతకు ముందు చేశాను, కానీ పైన మృత్యువుల బ్లేడ్లు తిరుగుతుంటే హెలికాప్టర్ నుంచి కింద ఉన్న నీటిలోకి ఎప్పుడు దూకలేదు. చానింగ్, ఒక విషయం, మీరు ఇలాంటి వాటికి కొత్త, నిజంగా చాలా లోపలికి ఉంది. నేను చెప్పేది మీకు తెలుస్తోందా? మనం ఆయన ఇందులో నెమ్మదిగా దింపలేం, మనం దీనిలో ఏకంగా ఒకేసారి స్థాయికి వెళ్ళాం. అద్భుతం, థ్యాంక్ యూ సార్. అంటే అది ఒకవేళ దరిద్రంగా జరుగుంటే ఈ పని అంతటా ఆగిపోయింది. సరే, కాస్త వెచ్చబడదాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది నేను చేసిన సినిమాల కంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. దీనికి రిహార్సల్ చేయలేదు, ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. నేను అలా వెనక్కి పట్టి వేసా, అది హెలికాప్టర్ నుంచి, అది చాలా అద్భుతం. ఇక మన ప్యాంట్లు తీసేద్దాం, పిండుకుందాం, మనం బూట్లు వేసుకుందాం. మనం అలా వెళ్తుంటే అవే ఆరిపోతాయి. మన ఫుల్ మ్యాజిక్ మైక్ షో చూద్దాం. ఓకే, మీరు ఇప్పుడు ఇలా చేయండి. అవును, నా అమెరికా జెండా అంటే వేరే ఎక్కడ. ఆహా, మీకు లేదు అది, మీకు ఇది అలవాటే కదా. మీరు బాగా నటించగలరు. నేను బానే ఉంటా. అయితే బట్టలు ఇప్పడం మీ మొదటి జాబా? నేను కాలేజ్ నుంచి వచ్చాను. నేను అది ఓ 7 పాటు ఫుట్బాల్ ఆడాను. తర్వాత నేను రేడియోలో ఒకటి విన్నాను, అంటే అది సాధారణంగా వాళ్ళు డాన్సెస్ కోసం చూస్తున్నారని నేను డాన్స్ చేయగలను. అంటే మీరు ఆడిషన్ ఇచ్చారా? ఇచ్చాను. వాళ్ళు మిమ్మల్ని స్టేజ్ మీదకి తోస్తారు, అలా తొలి రాత్రి మాదిరిగా మీరు ఎలా చేస్తారో చూస్తారు. కానీ మీరు భయపడలేదా? మన తాంగులో శారీరకంగా కూల్ గా కనిపించాం. అలాగా, నేను మీకు కొన్ని వస్తువులు ఇస్తాను, తీసుకోండి. నీళ్లు, చిన్న గొడ్డలి. సరే, మనం అడవిలో ఉన్నా, ఈ ఆయుధాలన్నిటికీ మీరే బాధ్యులు. నాకెంతో ఉత్సాహంగా ఉంది. బాగుంది, మనం వెళ్ళాలి. మనం సుమారు 20 కిలోమీటర్లు అదిగో ఆ దిశగా ప్రయాణించాలి. మరో 48 గంటల్లో నేను చానింగ్ టైటమ్ను దట్టమైన ఓ అడవులకు తీసుకువెళ్తున్నాను. తర్వాత పైన సుమారు 9,000 అడుగుల ఎత్తున మేము ఈ రాత్రికి బస్ చేస్తాం.
రెండవ రోజు నిట్ట నిలువుగా ఉండే ఆ భారీ పర్వతం పై నుంచి కిందకు దిగేందుకు ఒక దారి వెతుక్కుని తర్వాత మమ్మల్ని అందుకునే పాయింట్ దగ్గరకు చేరుకుంటాం. పదండి. నేను మిస్సిసిపిలో పెరిగా మా నాన్నగారు ఎప్పుడు బయట ప్రాంతాల్లో తిరగడానికి ఇష్టపడేవారు కాదు. తనకు తాను బయట తిరిగే వల్ల ఉండడానికి ప్రయత్నించడం ఆయన ఇష్టం. ఆయన మేవదంతా తెలుసుకోవాలని కోరుతున్నాను. అయితే నాకు మీ నాన్నగారి గురించి చెప్పండి. ఆయనకు పాములు ఇంకా అన్ని రకాల జంతువులను పెంచడం చాలా ఇష్టం. అందుకే ఆయన ఎప్పుడు చామల్లో లేదంటే అడవుల్లో ఎక్కడెక్కడో ఏదో ఒకటి పట్టుకొచ్చేవారు. వాటితో మా పిల్లలందరినీ పరిగెత్తించేవారు. మా అమ్మ వెళ్లి బట్టల బట్టలు తీసుకొచ్చేది. అవునా? అప్పుడు ఒక కాన్పాం ఉండేది, బయట వెళ్లాడుతూ ఉండేది. తను దాన్ని నాపై విసిరేవారు. అది కాన్పాం, దానికి విషయం లాంటివి ఉండమని ఆయనకు తెలుసు. నేను ఎప్పుడు చాలా వరకు గాల్లో గెంతేవాడిని, అలా ఎగిరివాడిని నేలను తాకుండా కిటికీ ఎక్కేసేవాడిని. అంటే మీరు చిన్నప్పుడు చాలా దృఢంగా ఉండేవారా? చాలా. అంటే వాళ్ళు నన్ను ఒకదానిలో వేసి ఉంచేవాళ్ళు. ఎందుకంటే నేను అన్నింటినీ ఎక్కేసేవాడిని. వాళ్ళు నన్ను మొదట వేసిన ఆట సోకర్, ఇక మిగతా తల్లిదండ్రులు మా అమ్మ దగ్గరికి వచ్చేవారు. వాళ్ళు మీ చిన్న ఫుట్బాల్ బాగా ఆడుతున్నాడని చెప్పేవారు. అంటే మాకు అదంటే అంత ఇష్టమే. కానీ తను మా పిల్లల్ని కొడుతున్నాడు అనేవాడు. పర్యావరణంపై అవగాహన పెంచుకోవడం అనేది చాలా మంచి మనుగడ పద్ధతి. ఈ పైన్ చెట్లన్నీ చాలా బంకగా ఉంటాయి, మనం దీంతో మంట వేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఆయుధాల్లో కొన్ని ఇవ్వండి. అవును, నేను అదే కోరుకుంటున్నాను. నిజమేంటంటే మీరేం చేస్తున్నారో మీకు తెలిసినప్పుడు మంటను రాజేయడం చాలా కష్టం. మీ దగ్గర లైటరు అగ్గిపుల్లో ఉంటే మీకు నైపుణ్యాలు అవసరం లేదు. జనానికి దీన్ని ఎలా మొదలు పెట్టాలో తెలియదు. కానీ మీకు తెలిసి ఉంటే మీ చుట్టూ ఉన్నవి చూస్తే ఇక్కడ ఉన్న ప్రతిదాంతో మంట వేయొచ్చు. దీన్నే ఫ్యాట్ పైన్ అంటారు. సాధారణంగా ఇది చచ్చిన పైన్ చెట్టు మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా? అంటే ఇక్కడ ఈ పొక్కులు, వాటిని చదవగలరా? లేదు. చూడండి, ఇక్కడ ఉన్నదంతా చాలా బాగా మండుతుంది. బాగుంది. ఇది ఎలా మండుతుందో మీరు చూస్తారా? అది కిండలింగ్ లేకుండానా? ఇలా నాది చాలా బాగుంది, అగ్గిపుల్లలాగే. ఇది పెట్రోల్? కాదు, ఇది సహజమైన లైటర్. ఎన్నో తరాల నుంచి మండుతోంది. ఇలాంటివి కొన్ని సేకరించండి. అడవుల్లో మంటలు వచ్చినప్పుడు అలా ఎందుకు రాసుకుంటాయో మీకు అర్థం? సరిగ్గా చెప్పారు, కరెక్టే. మనం దీన్ని అస్సలు ఇష్టపడం. దీన్నే బెరడు తేలు అంటారు. చిన్నవిగా ఉన్నా ఇవి చాలా ప్రమాదకరం. ఇది మిమ్మల్ని కుట్టిందంటే మీరు చనిపోతారు. పెద్దవి పెద్దవిగా ఉంటాయే, వీటి గురించి దిగులు పడక్కర్లేదు. దీనికి పెద్దది కావాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సారీ బడీ. ఎక్కడ ఎక్కడ ముందు ఎప్పుడైనా మీరు తేలు తిన్నారా? లేదు, ఎప్పుడూ లేదు. చెరిసగం? సరే, చెరిసగం. మీకు కొంచెమే ఇచ్చారు. ఓ అవును, కాస్త ఇచ్చారు. ఇక్కడ దాని గోల్డ్ ఉంటాయి. కరెక్ట్ ఆడుతుంది. ఓ అదొద్దు, అది విషం ముక్క. సరే, మీకు పర్వాలేదులే. బాగుంది, మనకు నిప్పు లైటర్ ఉంది, మనం స్నాక్స్ తిన్నాం, మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. ఇది బాగుంది. చెప్పగలిగే చిన్న ప్రాణులు నా చుట్టే ఉండడం, వాటిని నేను చూడలేకపోవడం నాకు నచ్చింది. చాలా సరదాగా ఉంది. బేర్ గ్రిల్స్ తో పాటు అడవిలో నడుస్తుంటే తను సాధారణంగా మనం చూడలేనివన్నీ చూస్తుంటాడు. మామూలు మనుషులు తమ చుట్టూ ఏముందో తెలుసుకోగలరని నేను అనుకోను. తను మాత్రం ఎప్పుడు అలా చేయగలరు. అది కాదు, దాన్ని చూడండి, దాన్ని చూడండి, దాని తోక చూడండి. రాట్లే, అది ఈ దారిలోనే వస్తుంది. అది సరిగ్గా నన్ను చూస్తుంది. ఇవి తమ శరీరం పొడవుకు రెట్టింపు సాగి దాడి చేయగలవు. అందుకే ఇది 6 అడుగుల కంటే ఎక్కువ ఉందనుకుందాం. మీరు ఎప్పుడైనా పావును తిన్నారా? లేదు, కానీ నాకు తినడానికి అభ్యంతరం లేదు. ఓ, మంచి సైజులో ఉన్న రాటిల్ స్నేక్, దాన్ని మనం రాత్రికి వండుకుందాం. అది మీకు మంచి శక్తినిస్తుంది. థ్యాంక్ యూ. అంటే నేను కొన్ని పిచ్చి పనులు చేశాను, కానీ ఇది ఇంకెక్కడ రుచిగా ఉంది. సరే ఆగండి, నాకు పథకం తట్టింది. నిజమేంటంటే ఓ పాము దాని మనుగుల కోసం పోరాడుతున్నప్పుడు చాలా అనూహ్యంగా ఉంటుంది. దాని కోపం వస్తుంది. శక్తివంతమైన హిమోటాక్సిక్ విషయం చాలా ఉంటుంది. దాని తల తీసేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, పథకం ఏంటంటే దీన్ని పైకి తీసిన తర్వాత దీన్ని అదిమి పెడదాం. అది పారిపోకుండా చూడండి. ఏ ఆగు, నేను దాన్ని అదుముతా. ఏ చూడండి చూడండి, జాగ్రత్త. ఏ ఆగు, నేను దాన్ని అదుముతా. ఏ చూడండి చూడండి, జాగ్రత్త. ఓకే చాన్, ఆయుధం తీసుకోండి. మీరు నా బొట్టనవేలు నరకకుండా ప్రయత్నించాలి. సరే, దాన్ని చంపేయండి. చాలా బాగా చేశారు, అదరగొట్టారు.
ఇది ఇంకా కదులుతూనే ఉంది. ఇవి వాటి తలను వేరైనా కాటువేయగలవు, అందుకే మనం దాంతో పెట్టుకోకూడదు. ఇదిగో దీన్ని చూడండి, ఇదిగో ఇదే ఇలక ముక్క. చూడండి ఇది ఇంకా కదులుతుంది,